అందరికీ నమస్కారం అండి. ఈరోజు పార్ట్ 3 నా ఆలోచనలు చెప్పబోతున్నాను. అడవిలో తేనెటీగలు పుష్పము నుండి తేనెను తెచ్చి పెట్టుకున్నను. ఈగలకు తేనె దొరకక పరులకు లభించును. అలాగే మనుష్యుడు ఎంత సంపాదించిన ధనమైనను మనకు దక్కినది దక్కి మిగతాది పరుల పాలగును. చెడ్డవాని మాటలు విని మనలను నమ్మిన వానిని శిక్షించుట పెద్ద చెట్టును నరికి బొగ్గులు కాల్చుట వంటిది. తనకు కుబేరుడంతటి ధనవంతుడు స్నేహితుడున్నను తన వృత్తి చేసుకుంటూనే జీవింపవలసి వచ్చెను ఈశ్వరునికి. కాబట్టి తన వారికి ఎంత ధనముండినను తనకేమాత్రము రాదు. మన అదృష్ట ప్రకారమే మనకు జరుగును. తనకు తాను ఎప్పుడు తక్కువ చేసుకొని మాట్లాడకూడదు. తప్పు చేసినప్పుడు తప్ప. మనిషికి ప్రతి చిన్న విషయానికి డీలా పడి పోతే సగం శక్తిని కోల్పోతాడు. తన ధైర్యమే తన ఆయుధంగా మార్చుకోవాలి. మనిషి 24 గంటలు పని లేకుండా సుఖంగా ఉండాలనుకోవడం దరిద్రానికి బానిస అవుతున్నాడని అర్థము. ఏదో ఒక పని చేసుకుంటూ ఆఖరి క్షణం వరకు గడిపేవాడే జీవితంలో బాగుపడగలడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది మనిషి గుర్తించలేడు. అది గమనించి ముందుకు వెళ్ళి తన టాలెంట్ను ఉపయోగించుకొని జీవితాన్ని బాగు చేసుకున్నవాడు గొప్పవాడు. మనిషి అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దానికి పరిష్కారం కనుగొని సంసారం చక్కదిద్దుకునేవాడు ధన్యుడు. ఆత్మహత్య కంటే నేరం ఇంకొకటి లేదు. ధైర్యంతో ఆఖరి క్షణం వరకు తెలివితో బ్రతకగలగాలి. ఆత్మహత్యే పరిష్కారం అయితే అందరూ ఆత్మహత్యలు చేసుకుంటూ వెళితే సమాజంలో మనుషులే కరువు అవుతారు. తను గొప్ప చదువులు చదువుకొని తెలివిని పెంచుకొని ఏ పని చేయకుండా ఎవరికీ ఉపయోగకరం లేని మానవ జీవితం వ్యర్థం. బ్రతికి ఎవరికి ఉపయోగపడాలి? 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, భర్త, అమ్మ, నాన్న, భర్త, స్నేహితుడు, బంధువు, కూతురు, కొడుకు, అందరి మనస్సులు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం కాబట్టి ఎవరి మీద ప్రేమ ఎక్కువగా పెంచుకోకూడదు. అంతా స్వార్థం, అసూయ, అవసరానికి ఉపయోగించుకోవడం, మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి ఎవరి మీద ప్రేమ పెట్టుకోకూడదు.